అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజు పెట్టుకుని అతి ముఖ్యమైన దీపాల గురించి చెప్తున్నాను. ఈ దీపాలు శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ మూడు దీపాలలో ఏ ఒక్క దీపం పెట్టి మీరు శివుడిని కోరిక కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత ముఖ్యమైన దీపాలు ఏమనగా, ఒకటి అఖండ దీపము, రెండవది టెంకాయ దీపము, మూడవది రుద్రాక్ష దీపము. ఈ దీపాలు ఎలా పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, వీటి విశిష్టత ఏంటి, ఈరోజు వీడియోలో చూద్దాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దీపాలు ఎలా పెట్టాలో వీడియోలో పూర్తిగా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అఖండ దీపం పెట్టుకుందాము. అందుకని ఒక చిన్న తట్టను తీసుకొని ఇలా గంధంతో కుంకుమతో అలంకరించుకున్నాను. అలాగే ఇలా పెద్ద మట్టి పాత్రను తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనం పూర్తిగా పసుపును చూసుకోవాలి. మీరు ఇంతకుముందు వాడింది అది ఉండినట్లయితే దాన్ని కడుక్కొని శుభ్రపరచుకొని మళ్ళీ దాన్నే వాడుకోవచ్చండి. ఇంతకుముందు మీ దగ్గర లేకుండా ఉన్నట్లయితే కొత్తది తెచ్చుకుంటేనే చాలా మంచిది. చూడండి, కింది పక్కుండే మట్టి పాత్రని ఇలా మొత్తం పసుపు కుంకుమతో అలంకరించుకున్నాము. ఇలా పెట్టుకుందాము. దీనిపైన మనం దీపం పెట్టుకోవడానికి ఇంకో కుందుని తీసుకోవాలండి. మనం అఖండ దీపం పెడుతున్నాం కాబట్టి ఈ కుందు కొంచెం పెద్దది కానీ ఎక్కువ నూనె పట్టేది కానీ ఉండాలండి. ఈ కుందుకు మాత్రం లోపల పక్క పూయొద్దండి, పసుపు ఓన్లీ పై పక్క, ఈ పక్క మాత్రమే ఇలా పూయేసుకోండి. చాలామంది అఖండ దీపం ఎవరైనా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఎవరైనా పెట్టుకోవచ్చండి. అఖండ దీపం పెట్టినట్లయితే ఖచ్చితంగా కొండెక్కకుండా చూసుకోగలిగితేనే పెట్టుకోండి, లేదంటే బాగుండదండి. ఒకవేళ మీకు అఖండ దీపం కొండెక్కింది అని అనుకుంటే ఏం చేయాలి అని భయపడాల్సిన అవసరం లేదండి. తలస్నానం చేసేసి మళ్ళీ మీరు దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. చూడండి, పైపక్క మనం దీపం పెట్టుకున్న కుందును ఇలా పసుపు కుంకుమ పూసుకొని బాగా పూరించుకున్నాము. ఇప్పుడు ఈ పెద్ద కుందులోకి గోధుమలు కానీ బియ్యం కానీ వేసుకోవచ్చండి. నా దగ్గర నవధాన్యాలు ఉన్నాయి, అందుకనే నేను నవధాన్యాలు వేసుకుంటున్నాను. ఇలా పెద్ద కుందులోకి నవధాన్యాలను తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా చిన్న కుందును కూడా రెడీ చేసుకున్నాం. పసుపు కుంకుమ పెట్టుకొని దీంట్లో నూనెను వేసుకున్నామండి. మనం నువ్వుల నూనె తీసుకుంటే చాలా మంచిదండి అఖండ దీపం పెట్టుకోవడానికి. ఇప్పుడు మనకి అఖండ దీపం పెట్టుకోవడానికి ఒత్తి అంటే ఇలా ఒత్తి ఇస్తారండి. ఈ ఒత్తి అయితే మనకి ఎక్కువసేపు వెలుగుతుంది, నూనెను కూడా బాగా పీల్చుకుంటుందండి. ఇలాంటి ఒత్తిని తెచ్చుకోవాలి అఖండ దీపం పెట్టుకోవాలనుకునే వాళ్ళు. దీపం మారిపోయినా పర్వాలేదు, మళ్ళీ తలస్నానం చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. దయచేసి అఖండ దీపం పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చూసుకుంటూ ఉండాలండి. ఈ అఖండ దీపం వచ్చేసి శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటలకు పెట్టుకొని తర్వాత రోజు పొద్దున్న 6 గంటల వరకు కొండెక్కకుండా చూసుకుంటే సరిపోతుంది. అఖండ దీపాన్ని పూలతో అలంకరించుకుందాము. ఇప్పుడు పిండి దీపాన్ని పెట్టుకుందాము. పిండి దీపం పెట్టుకునేకి నేను వరిపిండిని తీసుకున్నానండి. వరిపిండిలోకి పచ్చిపాలను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పచ్చిపాలే పోసుకోవాలండి, నీళ్ళను పోసి దీపాన్ని అసలు ఎప్పుడు చేయకూడదు. ఇలా కొంచెం కొంచెంగా పాలను కలుపుకుంటూ పిండిని బాగా తడుపుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా పొడుగ్గా చేసుకుంటూ మధ్యలో ఇలా గ్యాప్ని పెట్టుకోండి. ఇప్పుడు నేను దీపానికి శివనామాలను పెట్టుకుంటున్నానండి. శివనామాలను గంధంతోనూ కుంకుమతోనూ పెట్టుకుంటున్నానండి. పసుపుతో పెట్టుకోకుండా గంధంతో పెట్టుకుంటే శివుడికి చాలా ప్రీతి. పిండి దీపం పెట్టుకోవడానికి ఇలా ప్రమిదం రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పిండి దీపం పెట్టుకోవడానికి నేను బియ్యం వేసుకుంటున్నానండి. పసుపు కుంకుమ వేసుకున్న ఈ గిన్నెలో ఇలా పిండి ప్రమిదం పెట్టుకోండి. ఇలా పిండి ప్రమిదం పెట్టుకొని నేను లోపల ఒత్తులు వేసుకున్నానండి. ఒత్తులు వేసుకుంటే నూనె బాగా పిండి పీల్చుకుండా ఉంటుంది, దీపం చాలా సేపు వెలుగుతుంది. పిండి దీపాన్ని పూలతో అలంకరించుకుందాము. ఇప్పుడు టెంకాయ దీపం పెట్టుకోవడానికి టెంకాయ దీపాన్ని రెడీ చేసుకుందామండి. అందుకని ఒక చిన్న తట్టను తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఇప్పుడు ఒక టెంకాయని సగానికి పగలగొట్టుకున్నామండి. ఈ సగం పగలగొట్టుకున్న టెంకాయకి పైపక్క అంతా ఇలా పసుపును పూసేసుకోవాలి.
ఇలా పైపక్క అంతా పసుపును పూసుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. పైపక్క కూడా కుంకుమతో బొట్లు పెట్టుకుందాము. ఇలా బొట్లు పెట్టుకొని కుంకుమ దీపాన్ని రెడీ చేసుకున్నాము కదా, ఇప్పుడు గిన్నెలకు పెట్టుకుందాము. టెంకాయ దీపం గోధుమల మీద పెట్టుకుంటే ధనధాన్యాలు శరీరాశలు తగ్గకుండా ఉంటాయని నమ్ముతారండి. టెంకాయకి ఇలా పసుపు కుంకుమతో బాగా పూరించుకున్నాను. టెంకాయని ఇలా మధ్యలో పెట్టుకుందాము. పెట్టుకొని దీంట్లోకి నూనెను వేసుకుందాము. టెంకాయ దీపంలోకి 2 ఒత్తులు పెట్టుకోవాలండి, 2 దీపాలుగా వెలిగించుకోవాలి. చూడండి టెంకాయ దీపం రెడీ పెట్టుకున్నాము. టెంకాయ దీపాన్ని ఇప్పుడు పువ్వులతో అలంకరించుకుందాము. ఇప్పుడు పూజలో పెట్టుకుందాం.